హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణవ్ వర్మ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేటప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ చూడండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ మొబైల్లో ఇమేజ్ ఎడిటింగ్ యాప్ గురించి అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. మనకి ఫోటోషాప్ కి సిమిలర్ గా ఉంటుందండి. మనం ఫోటోషాప్ లో చేయాల్సిన వర్క్లన్నీ ఈ యాప్ లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఫోటోకి బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా, అలాగే బ్యాక్ గ్రౌండ్ ఇంకో ఇమేజ్ రీప్లేస్ చేయాలన్నా, అలాగే మన ఫోటోకి బ్రైట్నెస్ పెంచాలన్నా, కాంట్రాస్ట్ పెంచాలన్నా, అలాగే మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. అలాగే మనం డ్యామేజ్ అయిన ఫోటోని మనం రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోటోని సిబి ఎడిటింగ్ కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఫోటోషాప్ లో చేయాల్సిన వర్క్లన్నీ ఈ యాప్ లో కూడా చేసుకోవచ్చు అండి. మనం ఫోటోషాప్ లో 100% చేసాం అనుకోండి, ఇందులో వచ్చేటప్పటికి ఒక 70% అయినా చేయగలం. చూడండి, నేను చెప్పబోయే యాప్ వచ్చేటప్పటికి పిక్సార్ట్ అండి. ఈ పిక్సార్ట్ యాప్ వచ్చేటప్పటికి మనకి మోస్ట్ పాపులర్ అయిందండి. ఇప్పటికే ఒక 100 మిలియన్స్ మంది డౌన్లోడ్ చేశారు, అలాగే యూజ్ చేస్తున్నారు కూడా. ఈ యాప్ కి ర్యాంకింగ్ వచ్చేటప్పటికి 5 కి 4.5 ఉందండి. ఈ యాప్ మనకి బాగా యూజ్ అవుద్ది. ఈ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని గురించి చూద్దాం. ఈ పిక్సార్ట్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. చూడండి, మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంటది కదా, ఆ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ లో పిక్సార్ట్ అని టైప్ చేయండి. పిక్సార్ట్ అని టైప్ చేయడం మనకి ఇక్కడ ఒక లోగో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం పిక్సార్ట్ మెయిన్ దానికి ఇక్కడ 100 మిలియన్స్ మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేశారండి. అలాగే మనకి 5 కి 4.5 ర్యాంకింగ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఓపెన్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసినా మనకి పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ అవుద్ది. లేదంటే చూడండి, ఇక్కడ మనకు ఒక లోగో కింద కనబడుతుంది. చూసారు కదా, మనకి పిక్సార్ట్ ఓపెన్ అవడం, ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది కదా పింక్ కలర్ లో, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడికి సంబంధించిన టూల్స్ అన్ని వస్తాయండి. ఇక్కడ మనకి ఎడిట్, కొలేజ్, డ్రా, కెమెరా, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ నేను ఎడిట్ లోకి వెళ్తున్నా. ఎడిట్ లోకి వెళ్దాం. మనం ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ కి మనం చాలా టూల్స్ అనేవి అప్లై చేయొచ్చండి. చూడండి, ఎడిట్ మీద క్లిక్ చేయడం. చూసారు కదా, మన ఫోన్ లో ఉన్న గ్యాలరీ ఫొటోస్ అన్ని కనబడతాయి. ఇందులో నేను ఒక ఫోటో తీసుకుంటున్నా. చూడండి, ఇలా ఫోటో తీసుకోవడం కింద మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టూల్స్, ఈ టూల్స్ క్లిక్ చేశానంటే మన ఈ ఇమేజ్ ని క్రాప్ చేయాలన్నా క్రాప్ చేయొచ్చు, అలాగే మనం రొటేట్ చేసుకోవాలన్నా రొటేట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇటు సైడ్ తిరుగుంది కదా, ఒకవేళ నేను రొటేట్ చేయాలంటే ఇక్కడ మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఇదే కాదండి, ఇందులో మనకి ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా ఈ ఫోటోకి మనం ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మనకి ఎఫెక్ట్స్, అలాగే మ్యాజిక్ అని, బ్లర్ అని, పాప్అట్ అని, ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా పర్లే, మనం బ్యాక్ వచ్చేస్తాం. చూసారు కదా, అలాగే మనకి స్టిక్కర్ అని, కట్అవుట్ అని, టెస్ట్ అని, యాడ్ ఫోటో అని, స్క్వేర్ ఫిట్ అని, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, నేను ఈ యాప్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫోటోషాప్ కి సిమిలర్ గా ఉంటుందండి. మన ఫోటోషాప్ లో చేయాల్సిన వర్క్లు ఇందులో కూడా చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ టూల్స్ అనే గ్రూప్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.